బంగ్లాదేశ్కు స్వాతంత్ర్యం రావడంలో పెద్దన్న పాత్ర పోషించిన భారతదేశంతో ఓ ప్రత్యేక అనుబంధం ఉంది. బంగ్లాదేశ్ 50వ స్వాతంత్ర్య వార్షికోత్సవాలలో భాగంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ముజీబ్ దివాసులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ 25-26 తేదీలలో బంగ్లాదేశ్ వెళ్లనున్నారు. బంగ్లాదేశ్కు 1971లో స్వాతంత్ర్యం వచ్చింది. ఇందులో భారత సైన్యం కీలక పాత్ర పోషించింది. అప్పటి బంగ్లాదేశ్లోని పాకిస్తాన్ సైన్యం ఇండియన్ ఆర్మీ జనరల్ జగత్ సింగ్ అరోడా ముందు లొంగిపోయింది. ఆ తరువాత స్వతంత్ర బంగ్లాదేశ్ ఉనికిలోకి వచ్చింది. జనవరి 26 భారత రాజధాని న్యూఢిల్లీ రాజ్పథ్లో బంగ్లాదేశ్ సైనిక దళం పరేడ్ చేస్తూ ముందుకు సాగుతున్నప్పుడు ఆ క్షణాన్ని దౌత్యవర్గాలు రెండు దేశాల మధ్య సంబంధాల్లో ఒక కొత్త ప్రారంభంగా చూశారు. రెండు దేశాల మధ్య పెండింగ్లో ఉన్న ఎన్నో సమస్యలు నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో పరిష్కారమయ్యాయి. ఇందులో అత్యంత ప్రధానమైనది రెండు దేశాల మధ్య ఎన్క్లేవ్ అంశం పరిష్కారం. అయితే గత ఏడాది 2019లో కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ చట్టాన్ని సవరించినప్పుడు బంగ్లాదేశ్ భారత సంబంధాలు మళ్లీ బీటలు వారాయి. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ఈ చట్టాన్ని అనవసరమైనదని అన్నారు. తరువాత రెండు దేశాల మధ్య ప్రతిపాదిత ఎన్నో ద్వైపాక్షిక పర్యటనలు సమావేశాలు రద్దు అయ్యాయి. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కొన్ని నెలల వరకు అక్కడ ఉన్న భారత హైకమిషనర్ను కలవడానికి కూడా నిరాకరించారు. కొత్త చట్టం ద్వారా తమ దేశంలో ఉంటున్న 9% హిందూ మైనారిటీలు సురక్షితం కాదు అనే సందేశాన్ని భారత్ ఇవ్వాలనుకుంటున్నట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వం భావించింది. అదీ కాకుండా కరోనా కాలంలో కూడా ఎన్నోసార్లు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. దానివల్ల రెండు దేశాల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. గత ఏడాది సెప్టెంబర్లో భారత్ ఉల్లిపాయల ఎగుమతులపై నిషేధం విధించింది. ప్రతి ఏటా బంగ్లాదేశ్ భారత్ నుంచి దాదాపు 3.5 లక్షల టన్నుల ఉల్లిపాయలు దిగుమతి చేసుకుంటుంది. 2019 జనవరి 26 భారత రాజధాని న్యూఢిల్లీ రాజ్పథ్లో బంగ్లాదేశ్ సైనిక దళం పరేడ్ చేస్తూ ముందుకు సాగుతున్నప్పుడు ఆ క్షణాన్ని దౌత్యవర్గాలు రెండు దేశాల మధ్య సంబంధాల్లో ఒక కొత్త ప్రారంభంగా చూశారు. రెండు దేశాల మధ్య పెండింగ్లో ఉన్న ఎన్నో సమస్యలు నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో పరిష్కారమయ్యాయి. భారత్కు బంగ్లాదేశ్ అత్యంత దగ్గరగా ఉంది. ఎందుకంటే రెండు దేశాల సరిహద్దు చాలా ఎక్కువగా ఉంది. బంగ్లాదేశ్ భారత్ మధ్య 4096 కిలోమీటర్ల సరిహద్దు ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు కూడా చెబుతున్నాయి. సంబంధాల్లో హెచ్చుతగ్గులు ఉంటూ ఉంటాయి, కానీ భారత్ బంగ్లాదేశ్ ఒకదానికొకటి చాలా ముఖ్యమైనవి. బంగ్లాదేశ్ ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి భారత్తో దాని సంబంధాలు ఎప్పుడూ ఆందోళనకరంగా ఉద్రిక్తంగా లేవని చెప్పవచ్చు. దక్షిణాసియా, ఆగ్నేయాసియాలోని తీవ్రవాద సంస్థల కార్యకలాపాలు వ్యాపించడం భారత్కు అత్యంత ఆందోళనకరమైన అంశం. భారతదేశానికి ప్రమాదం ముంచుకొచ్చేలా బంగ్లాదేశ్లో ఆ సంస్థల కార్యకలాపాలు పెరగాలని భారత్ కోరుకోదు. ముఖ్యంగా రెండు దేశాల సరిహద్దుల్లో అలాంటి సంకేతాలు లభించాయి, కానీ షేక్ హసీనా ప్రభుత్వం వాటిని చాలా వరకు అణిచివేసే ప్రయత్నాలు చేసిందని చెప్పవచ్చు. భారత్ బంగ్లాదేశ్ మధ్య దౌత్య వ్యూహాత్మక సంబంధాలకు ఇది 50వ వార్షికోత్సవం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పుడు అక్కడికి వెళ్లడం చాలా అవసరం. ఆయన పర్యటన అన్ని రకాలుగా చాలా కీలకమైనది. ఎందుకంటే ఏడాది తరువాత ఆయన వేరే దేశానికి వెళుతున్నారు. బంగ్లాదేశ్, భారత్ పరస్పరం కీలకమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ స్వతంత్ర్య 50వ వార్షికోత్సవం భారత్, బంగ్లాదేశ్ రెండింటికి చాలా ముఖ్యమైనదిగా భావించవచ్చు. బంగ్లాదేశ్కు స్వతంత్ర్యం రావడంలో పెద్దన్న పాత్ర పోషించిన భారతదేశంతో ఓ ప్రత్యేక అనుబంధం ఉంది. బంగ్లాదేశ్ 50వ స్వతంత్ర్య వార్షికోత్సవాలలో భాగంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ముజీబ్ దివాసులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ 25-26 తేదీలలో బంగ్లాదేశ్ వెళ్లనున్నారు. బంగ్లాదేశ్కు 1971లో స్వతంత్ర్యం వచ్చింది. ఇందులో భారత సైన్యం కీలక పాత్ర పోషించింది. అప్పటి బంగ్లాదేశ్లోని పాకిస్తాన్ సైన్యం
ఇండియన్ ఆర్మీ జనరల్ జగత్ సింగ్ అరోడా ముందు లొంగిపోయింది. ఆ తరువాత స్వతంత్ర బంగ్లాదేశ్ ఉనికిలోకి వచ్చింది. జనవరి 26న భారత రాజధాని న్యూఢిల్లీ రాజ్పథ్లో బంగ్లాదేశ్ సైనిక దళం పరేడ్ చేస్తూ ముందుకు సాగుతున్నప్పుడు ఆ క్షణాన్ని దౌత్యవర్గాలు రెండు దేశాల మధ్య సంబంధాల్లో ఒక కొత్త ప్రారంభంగా చూశారు. రెండు దేశాల మధ్య పెండింగ్లో ఉన్న ఎన్నో సమస్యలు నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో పరిష్కారమయ్యాయి. ఇందులో అత్యంత ప్రధానమైనది రెండు దేశాల మధ్య ఎన్క్లేవ్ అంశం పరిష్కారం. అయితే గత ఏడాది 2019లో కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ చట్టాన్ని సవరించినప్పుడు బంగ్లాదేశ్ భారత సంబంధాలు మళ్లీ బీటలు వారాయి. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ఈ చట్టాన్ని అనవసరమైనదని అన్నారు. తరువాత రెండు దేశాల మధ్య ప్రతిపాదిత ఎన్నో ద్వైపాక్షిక పర్యటనలు సమావేశాలు రద్దు అయ్యాయి. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కొన్ని నెలల వరకు అక్కడ ఉన్న భారత హైకమిషనర్ను కలవడానికి కూడా నిరాకరించారు. కొత్త చట్టం ద్వారా తమ దేశంలో ఉంటున్న 9% హిందూ మైనారిటీలు సురక్షితం కాదు అనే సందేశాన్ని భారత్ ఇవ్వాలనుకుంటున్నట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వం భావించింది. అదీ కాకుండా కరోనా కాలంలో కూడా ఎన్నోసార్లు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. దానివల్ల రెండు దేశాల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. గత ఏడాది సెప్టెంబర్లో భారత్ ఉల్లిపాయల ఎగుమతులపై నిషేధం విధించింది. ప్రతి ఏటా బంగ్లాదేశ్ భారత్ నుంచి దాదాపు 3.5 లక్షల టన్నుల ఉల్లిపాయలు దిగుమతి చేసుకుంటుంది. 2019 జనవరి 26న భారత రాజధాని న్యూఢిల్లీ రాజ్పథ్లో బంగ్లాదేశ్ సైనిక దళం పరేడ్ చేస్తూ ముందుకు సాగుతున్నప్పుడు ఆ క్షణాన్ని దౌత్యవర్గాలు రెండు దేశాల మధ్య సంబంధాల్లో ఒక కొత్త ప్రారంభంగా చూశారు. రెండు దేశాల మధ్య పెండింగ్లో ఉన్న ఎన్నో సమస్యలు నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో పరిష్కారమయ్యాయి. భారత్కు బంగ్లాదేశ్ అత్యంత దగ్గరగా ఉంది. ఎందుకంటే రెండు దేశాల సరిహద్దు చాలా ఎక్కువగా ఉంది. బంగ్లాదేశ్ భారత్ మధ్య 4096 కిలోమీటర్ల సరిహద్దు ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు కూడా చెబుతున్నాయి. సంబంధాల్లో హెచ్చుతగ్గులు ఉంటూ ఉంటాయి, కానీ భారత్ బంగ్లాదేశ్ ఒకదానికొకటి చాలా ముఖ్యమైనవి. బంగ్లాదేశ్ ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి భారత్తో దాని సంబంధాలు ఎప్పుడూ ఆందోళనకరంగా ఉద్రిక్తంగా లేవని చెప్పవచ్చు. దక్షిణాసియా, ఆగ్నేయాసియాలోని తీవ్రవాద సంస్థల కార్యకలాపాలు వ్యాపించడం భారత్కు అత్యంత ఆందోళనకరమైన అంశం. భారతదేశానికి ప్రమాదం ముంచుకొచ్చేలా బంగ్లాదేశ్లో ఆ సంస్థల కార్యకలాపాలు పెరగాలని భారత్ కోరుకోదు. ముఖ్యంగా రెండు దేశాల సరిహద్దుల్లో అలాంటి సంకేతాలు లభించాయి, కానీ షేక్ హసీనా ప్రభుత్వం వాటిని చాలా వరకు అణిచివేసే ప్రయత్నాలు చేసిందని చెప్పవచ్చు. భారత్ బంగ్లాదేశ్ మధ్య దౌత్య వ్యూహాత్మక సంబంధాలకు ఇది 50వ వార్షికోత్సవం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పుడు అక్కడికి వెళ్లడం చాలా అవసరం. ఆయన పర్యటన అన్ని రకాలుగా చాలా కీలకమైనది. ఎందుకంటే ఏడాది తరువాత ఆయన వేరే దేశానికి వెళుతున్నారు. బంగ్లాదేశ్, భారత్ పరస్పరం కీలకమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ స్వతంత్ర్య 50వ వార్షికోత్సవం భారత్ బంగ్లాదేశ్ రెండింటికి చాలా ముఖ్యమైనదిగా భావించవచ్చు.